అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శేషగిరి శ్రీష్టి. నేను ఆస్ట్రాలజీ అండ్ వాస్తు పండిట్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఈరోజు మీ ముందుకి అక్టోబర్ మాసఫలాలు, వృషభ రాశి మాసఫలాలు తీసుకురాబోతున్నాను. అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు నా ఈ ఛానల్ని దేశ విదేశాల్లోని తెలుగు వారందరూ ఆదరించారు, అభిమానించారు, 10 లక్షలకు పైగా వ్యూస్ ఇచ్చారు, అలాగే 17,000 వరకు సబ్స్క్రైబర్స్ ఇచ్చారు. ఇకపై వార ఫలాల కోసం నేను ఒక కొత్త ఛానల్ని స్టార్ట్ చేశాను, శ్రీ గురు జ్యోతి అనే ఈ ఛానల్ని. లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో మీకు ఆకర్షణీయమైన కానుకలు ఇస్తున్నాను, అవకాశాలు ఇస్తున్నాను, అద్భుతమైన అవకాశాలు ఇస్తాను ఆ ఛానల్లో. మీ యొక్క సందేహాల కోసం ఆ ఛానల్లో కామెంట్స్లో పెట్టండి, మీ ఒక సందేహాన్ని నేను సమాధానం ఇస్తానండి. అలాగే ఆ ఛానల్ గురించి మీరు కామెంట్స్లో మీకు నచ్చితే లింక్ మీరు కామెంట్స్ చేయొచ్చు. మీకు సంబంధించిన ఏదైనా ప్రశ్నకి కామెంట్ చేయొచ్చు, నేను దాన్ని రిప్లై ఇస్తాను. అలాగే ఇక విషయానికి వస్తే, వృషభ రాశి వారికి అక్టోబర్లో గురుబలం వీరికి అనుకూలంగా ఎక్కువగా ఉండడంతో వివాహాది ప్రయత్నాలకి అనుకూలంగా ఉంటుంది. నూతన వస్తు వస్త్ర వాహనాలను కూడా సమకూర్చుకుంటారు. అలాగే గృహ యోగం కూడా వీరికి ఈ మాసం కనిపిస్తుందండి. పట్టుదలతో ప్రయత్నిస్తే ఈ మాసం వీరికి ఉద్యోగం అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఒక అవకాశం అనేది సెకండ్ హాఫ్లో చేదారిపోతుంది. దగ్గర దాకా వచ్చే ఒక ఇంటర్వ్యూ కావచ్చు, వివాహాది ప్రయత్నం కావచ్చు, ఇల్లు కొనడం కావచ్చు, అది ఏమైనా కావచ్చు, ఒక అవకాశం చాలా దగ్గర దాకా వచ్చి మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది వృషభ రాశి వారికి సెకండ్ హాఫ్లో. కొద్దిగా రోగ రుణ శత్రు ఒత్తిడి కూడా ఎక్కువగా మీకు ఈ మాసం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అనారోగ్యం అవకాశం ఉంది కాబట్టి గతంలో మానిపోయిన అనారోగ్యానికి మీరు శ్రద్ధ వహించండి. అలాగే రుణదాతల వేధింపులు కూడా ఎక్కువ అవుతాయి. మీపై ఇంట్లో కానివ్వండి, ఆఫీస్లో కానివ్వండి, సమాజంలో కానివ్వండి అకాల నిందలు ఎక్కువగా మోపుతారు. మీ శత్రువుల తాకిడి మీ మీద ఎక్కువగా ప్రయోగాలు చేస్తుంటారు. మీ మీద శత్రువులు మీ మీద లేనిపోని విధంగా ఇబ్బంది పెడుతుంటారు. వాటితో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. రావాల్సిన పత్రపక్కీలు కూడా అతి కష్టం మీద ఈ ప్రథమార్థమే మీకు వసూలయ్యే అవకాశాలు ఉన్నాయి. డబ్బు కొరకు ఒక మీరు ఎవరితోటైనా మీ విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, సంఘర్షణకు దిగే అవకాశాలు ఉన్నాయి. కావున మీకు ఇవ్వాలన్నా, మీరు తీసుకోవాలి, మీకు ఇచ్చే చోటైనా ఆ గొడవలు రానివ్వకుండా ప్రశాంతంగా మీరు ఉంటే ఆ గొడవలు అనేవి రాకుండా ఉంటాయండి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కూడా జాగ్రత్త వహించండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, తగిన ఫీజు చెల్లించి అపాయింట్మెంట్ తీసుకోండి.